आरव रोजु तेलंगाना असेंबली समावेशालु जरगनुन्नाई पलु अंशालपै शासन सभलो चर्च जरगनुंदी। राष्ट्रंलो चेपल उत्पत्ति पेरुगुदल व्यूहात्मक नालाल अभिवृद्धि कार्यक्रमालु इक मेट्रो रैल प्रोजेक्ट पोडगिंपु राष्ट्रंलो पाल उत्पत्ति पलु अंशालपै नेतलु चर्चिंचनुन्नारु। शासन मंडली डिप्यूटी चेयरमैन एन्निक कोसम ई रोजु नामिनेशन दाखलु चेयनुन्नारु। एमएलसी बंड प्रकाश मुद्राज రైటికి ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి శ్రీధర్ లైవ్ ద్వారా అందిస్తారు। శ్రీధర్ చెప్పండి, ఆరో రోజు తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు అయితే జరుగుతున్నాయి, అయితే పలు అంశాలపై కూడా చర్చించే అవకాశాలు కనిపిస్తున్నాయి, ప్రధానంగా ఏ అంశాలపై చర్చించే అవకాశం ఉంది ఈ రోజు? యా థాంక్యూ అమిని, మరికాసేపట్లో తెలంగాణ బడ్జెట్ సమావేశాలు ఆరో రోజు కూడా ప్రారంభం కానున్నాయి। ఈ సమావేశంలో ఇప్పటికే పలు కీలక అంశాలపై చర్చ జరగనే ఈ రోజు మాత్రం 10 అంశాలపైన ప్రశ్నోత్తరాల సమయంలో కూడా 10 అంశాలపైన చర్చ కూడా జరగనుంది। ఇందులో ముఖ్యంగా హైదరాబాద్కు సంబంధించి మెట్రో ప్రాజెక్ట్ ఏదైతే ఉందో మెట్రో ప్రాజెక్టు పొడిగింపుపై కూడా చర్చ జరగనుంది। మరోపక్క హైదరాబాద్ నాలాలు ఇప్పటికే వర్షాకాలం వస్తే చాలు చినుకు పడతాయగా పూర్తిగా హైదరాబాద్ చిత్తడిగా మారుతున్న వేళ నాలాలు ఎక్కడికక్కడ పొంగుతున్నాయి కాబట్టి హైదరాబాద్కు సంబంధించి నాలాల అభివృద్ధి పైన కూడా చర్చ జరిగే అవకాశం ఉంది। మరోపక్క ఆ చార్మినార్ వద్ద ఉన్నటువంటి పాదచారుల బాటకు సంబంధించి ఏదైతే ఉందో దానిపైన కూడా చర్చ జరిగే అవకాశం అయితే కనిపిస్తుంది। మరోపక్క పాల అభివృద్ధికి సంబంధించి గానివండి, వికారాబాద్ పర్యాటక అభివృద్ధి, హైదరాబాద్కు కూతవేటు దూరంలో ఉన్నటువంటి వికారాబాద్ పట్టణం ఏదైతే ఉందో అక్కడ ఉన్నటువంటి కోట్పల్లి చెరువు గానింది, అనంతగిరి హిల్స్ గాని వాటికి సంబంధించి ఇప్పటికే చాలా మంది పర్యాటకులకు వెళ్తుంటారు కాబట్టి దాన్ని ఖచ్చితంగా అభివృద్ధి చేయాలని చెప్పి వికారాబాద్ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్ కూడా దీన్ని ప్రశ్నోత్తరాల సమయం దీనికి సంబంధించి మరోపక్క మండలికి సంబంధించి ఈ రోజు మండలిలో డిప్యూటీ స్పీకర్ కు సంబంధించి కూడా నామినేషన్ బండ ప్రకాష్ ముదిరాజు కూడా నామినేషన్ దాఖలు చేశారు। ఇప్పటికే ఆయన పేరును కూడా ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా ఖరారు చేశారు। ఆయన కూడా కాసేపట్లో అటు శాసన మండలిలో కూడా డిప్యూటీ చైర్మన్ పదవి కూడా తను కూడా నామినేషన్ అయితే దాఖలు చేశారు। మరోపక్క ఇవే కాకుండా రెండు సవరణ బిల్లులు కూడా ఈ రోజు శాసనసభలో ప్రవేశపెట్టనున్నారు అని చెప్పారు। దీనికి సంబంధించి ఒకటి ప్రొఫెసర్ జయశంకర్ అగ్రికల్చర్ యూనివర్సిటీకి సంబంధించి సవరణ బిల్లును కూడా అటు అగ్రికల్చర్ మినిస్టర్ అయినటువంటి నిరంజన్ రెడ్డి ప్రవేశపెట్టగా మరో బిల్లు పంచాయతీరాజ్ చట్ట సవరణ బిల్లు 2023కి సంబంధించిన బిల్లు ఏదైతే ఉందో దానికి సంబంధించి మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు కూడా ఈ బిల్లులను ప్రవేశపెట్టారు। వీటిపై చర్చ జరిగిన అనంతరం కూడా ఈరోజు ప్రశ్నోత్తరాలకు సంబంధించి ఈరోజు చివరి రోజు కావడంతో కూడా ఇంకా దాదాపుగా 10 అంశాలపైన కూడా ఇందాక చెప్పుకున్న కొన్ని అంశాలు మరికొన్ని అంశాల్లో ప్రధానంగా చర్చించే అవకాశం ఉంది। చర్చ అనంతరం కూడా వీటికి ఓటింగ్ ఉంటుంది కాబట్టి దీన్ని ఆమోదం తెలిపే అవకాశం అయితే కనిపిస్తుంది యామిని। రైట్, థాంక్యూ శ్రీధర్।